కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొమ్మసాని చలపతిరావు మాజీ మంత్రి దేవినేని ఉమాపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు ప్రజల సంపదను దోచుకుని తిన్నారని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పి అన్ని చోట్ల ఓడించారని దేవినేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడిన ఉమా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతుల గురించి దేవినేని ఉమామహేశ్వరరావు ఊరూరా తిరుగుతా పిచ్చి మాటలు మాట్లాడుతా రైతుల కళ్ళల్లో రక్తం వస్తుందని మాట్లాడుతున్నాడు. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా దేవినేని ఉమా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. తారక రామ ఎత్తిపోతల పథకం ఎన్టీ రామారావు గారు కళలో కన్న తారక రామ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ చేయలేకపోయారు. మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని సూటిగా అడుగుతున్నాను. ఇబ్రహీంపట్నం జీకొండూరు మైలవరం మండలాల రైతులకు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక తారక రామ ఎత్తిపోతల పథకం మా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కృష్ణ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు నాలుగో దశ పనులను పూర్తి చేసి రైతులకు కళ్ళల్లో ఆనందం చూసిన ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రైతుల కళ్ళల్లో రక్తం కారుతుందన్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారు. సొసైటీల్లో రాయితీ వడ్డీ మీ ప్రభుత్వంలో ఆపేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాయితీ వడ్డీ రిలీజ్ చేసినారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు. రైతులకు రైతు అభివృద్ధి కింద 15,000 సంవత్సరానికి 13,500 చొప్పున 50,000 రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తున్న ప్రభుత్వం మాది. ఇప్పుడు వచ్చినాక 2 సంవత్సరాలు 2 సార్లు 2 13,500లో రైతులకు సహాయంగా అందజేసినారు. తర్వాత మీరు రైతుల కాళ్ళలో నుంచి రక్తం వస్తుంది అన్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు పోలవరం మొదలుపెట్టింది ఎవరు? పని మొదలుపెట్టిన రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత పులిసింతలు మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దేవినేని ఉమామహేశ్వరరావుని హెచ్చరిక చేస్తూ ఊరూరా తిరుగుతా తుఫాన్ల వల్ల రైతులకు నష్టపోతే దాన్ని ప్రభుత్వం పట్టించుకొని అగ్రికల్చర్ వాళ్ళు దాన్ని మన నష్టపరిహారం రాసి ఊళ్ళల్లో ప్రభుత్వానికి పంపిస్తే ఏం గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ ఒట్టి ఆబద్ధాలు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మంచి సలహాలు ఇవ్వాలి కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మొన్నట్లే అసెంబ్లీలో టైం వరదా చేస్తూ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి టైం వేస్ట్ చేసి అనవసరమైన గొడవలకు పోయి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రభుత్వ సమయాన్ని వరదా చేశారు. మీకు రైతుల గురించి కానీ డోక్రా మహిళల గురించి కానీ మాట్లాడే అర్హత లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.